యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మహిళలు స్వశక్తితో ఎదిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆర్డీఓ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందకూరు గ్రామంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణలు ఇచ్చి వాటికి సంబంధించిన ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుట్ల ఫౌండేషన్ ద్వారా మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ చైర్మన్ సుశీలాదేవి నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంలో కృషి చేసిన ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డిలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని మహిళలు తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటాలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి మహనీయుల చరిత్రలను తెలుసుకోవాలన్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడి స్వయం ఉపాధిని పొందాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన 180 మంది మహిళలకు ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీమగారి రాములు, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సాయిలక్ష్మి, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండే పెద్దలు రంగయ్య గారు, అట్లాగే ఎంపీపీ గారు, మరి వేదిక మీద ఆశ్రయులైన మహిళా సమాఖ్య నాయకులు, అట్లాగే సిఆర్ ఫౌండేషన్లో ఈ మహిళా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే డైరెక్టర్ ఇతర సభ్యులు, అట్లాగే అక్కడ సిఆర్ ఫౌండేషన్కి కానీ ఇక్కడ ఆరుట్ల ఫౌండేషన్కి కానీ ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండే రామానంద ఉంటారు ఆ మేడం డైరెక్టర్ గారు, అట్లాగే ఇతర పెద్దలు, సోదరి సోదరులు, శిక్షణ పొందిన విద్యార్థినులు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం, ఈ టైలరింగ్ అనేది మామూలుగా గతంలో ఈ చాలా చిన్న టైలరింగ్ ఏంటనే భావన ఉండేది, కానీ వాళ్ళ టైలరింగ్కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో హైదరాబాద్లో చూస్తే తెలుస్తుంది. ఒక సంవత్సరం పాటు మీరు ట్రైనింగ్ చేస్తే, మేము సిఆర్ ఫౌండేషన్లో కూడా చూస్తుంటాం, మీరు వేసిన కుట్టులు, అల్లికలు, అట్లాగే ఎంబ్రాయిడరీ, దీనికి మార్కెట్లో నిజంగా మీరు చిత్తశుద్ధితో నేర్చుకుంటే మీ కాళ్ళ మీద మీరు బ్రతకడమే కాదు, మీరు ఇంకా 10 మందిని బ్రతికించేంత అవకాశం ఇవాళ ఈ టైలరింగ్కు, ఎంబ్రాయిడరీకి ఉందనే విషయాన్ని మీరు ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఆ చిత్తశుద్ధితో నేర్చుకున్నారని, దానివల్ల మీకు భవిష్యత్తులో ఆర్థిక స్వలంబన చేకూరుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మరి వాళ్ళు అది నేర్చుకోవడానికి అవకాశం కలిగిన